సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు బీవీఎస్ఎస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శివో మిరట్. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ లో మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకునే వాళ్ళు ముఖ్యంగా స్పెసిఫిక్ టైమింగ్ ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటారు కదా, మ్యాజికల్ టైమింగ్స్ అని మీ నోట్ నుంచి విన్నాం మేము చాలా సార్లు. అఫర్మేషన్ చేయడానికైనా, విజువలైజేషన్ చేయడానికైనా, ముఖ్యంగా ఆ ఫీలింగ్ పొందడానికి కొన్ని కొన్ని సమయాలు మాత్రమే కరెక్ట్ అని చెప్తూ ఉంటారు కదా, అవి ఏ సమయాలు? ఈ రోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. శివోం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. ఇక్కడ మ్యాజికల్ టైమింగ్, ఈ వాట్ ఈస్ దిస్ మ్యాజికల్ టైమింగ్? అసలు అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, తర్వాత మనీ మెడిటేషన్ చేయడానికి మ్యాజికల్ టైమింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ టైం, ఒక్కొక్క హొర అనేది ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ని కలిగి ఉంటుంది. అన్ని టైమ్స్ ఒకేలా ఉండవు. ఇది డేలో మీరు కూడా గమనించి ఉంటారు. ఒక్కొక్క టైంలో మంచి ఎనర్జిఫైడ్గా ఫీల్ అవుతారు, ఇంకొక దాంట్లో అలసిపోయినట్లు, అసలు చేయాలని అనుకున్నా ఆ మూడ్ అనేది రాదన్నట్లు. కాబట్టి మీరు పని చేయడానికో, లేకపోతే ఏదన్నా వర్క్ కంప్లీట్ చేయడానికో చేయగలిగిన శక్తి ఉన్నా కూడా చేయలేకపోతారు అన్నట్టు. అంటే మీకు తెలుస్తుంటుంది, అది ఎనర్జీ లెవెల్స్ ఉన్నా కూడా కంప్లీట్ చేయలేరు. కాబట్టి ఆ రకంగా టైంకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనము మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే, అందరూ కళ్ళు మూసుకొని మనకు ఏది కావాలో అది కోరుకుంటే వస్తుందని అనుకుంటారు. ఇది చాలా రాంగ్ అండి. అలా వచ్చుంటే అందరూ ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని కోరుకునేవాళ్ళు, రోడ్ల మీదకి వచ్చి పనులు చేసుకునేవాళ్ళు కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే, లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా పనిచేసే ఒక మెథడ్. మీ దగ్గర ఒక గోల్ ఉంది, ఆ గోల్ అనేది ఒక లాక్ అని అనుకుంటే దానికి సంబంధించిన కీ మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన వైబ్రేషన్స్ యూనివర్స్ నుంచి, కాస్మోస్ నుంచి వస్తుంటే మీ వైబ్రేషన్స్ వాటికి సూట్ అయ్యేంత వరకు మనము మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇట్ సూట్ అయినట్లయితే మీ తాళం కప్పకు తగిన తాళం చేయి దొరికిపోయినట్లు, ఎట్లయితే అది ఓపెన్ అవుతుందో అలాగా మీకు కూడా ఇక్కడ ప్రాస్పరిటీ, లక్ అనేది మనకు వచ్చే ఆ పర్పస్ అనేది పూర్తి కావడం, ఆ ఏదైతే మన విజన్స్ కానీ తర్వాత గోల్స్ కానీ పూర్తి కావడం అనేది జరుగుతుంది. అది ఎలా మనం కనెక్ట్ అవ్వాలి అనే దానికి టైమింగ్స్ ఉపయోగపడతాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ను మనం లా ఆఫ్ వైబ్రేషన్గా చెప్పుకుంటాం. ప్రతిదీ ఒక వైబ్రేషన్ ఉంటుంది. మనం అనుకుంటాం కానీ నిర్జీవ నిర్జీవాలన్నిటికీ ఉంటుందండి అని. అంటే మనం రాళ్ళకు రప్పలకు ఏముంటుంది అంటే, ప్రతి రాయికి రప్పకు వైబ్రేషన్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కనపడే నల్లటి శిలనే మనం బాలరాములు వారిగా ప్రతిష్ఠించి పెట్టేస్తే, తయారు చేయకముందు, తయారు చేసిన తర్వాత నెట్లో మీరు డిఫరెంట్ చూడండి, అప్పుడే ఫేస్లో ఒక కళ అనేది వచ్చేసి జీవం ఉట్టిపడుతుంది. సో అలాగా ఆ వైబ్రేషన్స్ మనం క్రియేట్ చేయగలుగుతాము, అలాగా మంత్రాల ద్వారా, అక్కడ ఉన్నటువంటి యంత్రాల ద్వారా, ఈ రకంగా. సో అలాగా మనం ఈ వైబ్రేషన్స్ మనకు సూట్ అయ్యే వైబ్రేషన్స్ సూట్ అవ్వడానికి మనకు పడే ఉపయోగపడే వెహికల్ లాగా మనకి ఇది మెడిటేషన్, అలాగే మేనిఫెస్టేషన్ ఉపయోగపడుతుంది. సో వాట్ ఆర్ దిస్ మ్యాజికల్ టైమింగ్స్? అయితే పర్టికులర్ టైమింగ్స్ అన్నాం కదా, ఏ టైమింగ్స్ అని చెప్పుకుంటే, ఫస్ట్లో వచ్చేది బ్రహ్మ ముహూర్తం వస్తుంది, బిఫోర్ సన్ రైజ్, తర్వాత ఆఫ్టర్ సన్సెట్ వచ్చేది. కాబట్టి బ్రహ్మ ముహూర్తం అనేది ఇప్పటి నుంచే కాకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. సూర్యోదయానికి ముందు 40 నిమిషాలు, సూర్యాస్తమయం తర్వాత వచ్చే టైంకు మనం చెప్పుకున్నాం. వీటినే కామన్ లాంగ్వేజ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాతకాలం, సంధ్యాకాలం అని చెప్పుకుంటాం. ఈ 40 నిమిషాల టైం అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు బాగా గమనిస్తే ఉదయము సన్ రైజ్ అయ్యేటప్పుడు సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటే మూన్ ఇలా అస్తమిస్తూ ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు ఒకరికొకరు ఎదురుగా ఉంటారు. ఆయన అస్తమిస్తుంటే ఈయన ఉదయిస్తాడు. అదే సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మూన్ అక్కడికి వస్తాడు, మళ్ళీ సూర్యుడు అస్తమిస్తూ ఉంటే మూన్ రైజ్ అవుతూ ఉంటాడు. ఈ మధ్యలో జరిగే ఇంటరాక్షన్స్కే ఈ మ్యాజికల్ టైమింగ్స్ అని చెప్తాం. ఈ టైమింగ్స్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు. ఎండాకాలాన్ని బట్టి, వానాకాలాన్ని బట్టి మనకు టైమింగ్స్ మారుతుంటాయి. సన్ రైజ్ టైం అనేది మనకు ఫిక్స్. ఏ రోజైతే మీకు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది, ఈరోజు సన్ రైజ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ 6:05 ఈరోజు సన్ రైజ్ అయింది హైదరాబాద్లో. 6:05 కంటే ముందు 20 నిమిషాలు, తర్వాత 20 నిమిషాలు మనం దీన్ని ప్రాతకాలం అని చెప్పుకోవడం జరిగింది. అని అంటే ఈ టైంలో ఏంటనంటే, అలా రాత్రి ఉదయంగా మారడానికి అయ్యే టైం ఇది 40 మినిట్స్. మళ్ళీ ఈవినింగ్ పగలు రాత్రి అవ్వడానికి పట్టే టైం ఇది. కాబట్టి ఈ టైంలో మూన్, సన్ ఎదురెదురుగా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంకి ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మనము కేవలము దైవస్మరణ చేసుకోవడం, అలాగే మేనిఫెస్టేషన్స్, తర్వాత మెడికల్ హీలింగ్, తర్వాత ఈ మనీ పవర్ మెడిటేషన్స్ అనేది చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఈ టైమింగ్స్ ఈ 20-40 మినిట్స్ టైం ఏదైతే మనం ఉంటుందో ఈ టైంలో సాయంకాలం సంధ్యాకాలం అని అంటాం, అంటే ఈవినింగ్ వచ్చే టైం. మీరు గమనించినట్లయితే మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో అనేక గ్రంథాల్లో రాసిపెట్టారు సాయంత్రం పూట ఇక్కడ సంధ్యా సమయానికి దేవతలందరూ శివాలయానికి వస్తారంట. కాబట్టి ఆ టైంలో వేరే గుళ్ళల్లో కూడా ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఆ టైంకి అందరూ శివాలయానికి వచ్చి శివుడికి అభిషేకం చేసుకుంటారు. కాబట్టి ఆ టైంలో మీరు కూడా శివుడికి అభిషేకం చేశారనుకోండి, శివుడి శివాలయం ప్రదక్షిణ చేశారనుకోండి, ఆ ముక్కోటి దేవతలకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుంది. ఎందుకు అందరు దేవతలు అక్కడికి వచ్చారుగా ఆ టైంలో మీరు వెళ్ళారు, రైట్? అలాగా కాబట్టి ఈ సంధ్యా సమయానికి ఎస్పెషల్లీ శివారాధనకు కానీ అభిషేకానికి కానీ శివుడి ధ్యానం కోసం కానీ చాలా పర్ఫెక్ట్ టైం అనేది మనకు ఉంటుంది. ఎస్పెషల్లీ మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టైం బాగా సెట్ అవుతుంది. సో ఇదొకటి, ఇది దీనికి తీరిక తొరగని వాళ్ళకు మనము ప్రాతకాలం తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ టైం. సో ఈ రెండు టైమింగ్స్ను మనం మ్యాజికల్ టైమింగ్స్ అంటాం. వీటిని వేటి వేటికి ఉపయోగించుకోవచ్చు. ఈ మ్యాజికల్ టైమింగ్స్లో మనం ఏమేం చేసుకోవచ్చు? ద ఫస్ట్ ప్లేస్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ వే టు కనెక్ట్ విత్ కాస్మోస్ ఆర్ యూనివర్స్. మనం కనెక్ట్ అవ్వాలని అంటే మెడిటేషన్ ఒక్కటే మార్గం ఉంది. ఎందుకనంటే ఫిజికల్ బాడీస్తో మనం వెళ్ళడం అనేది అసాధ్యం, ఆస్ట్రల్ బాడీస్తో మనం వెళ్ళడం అనేది సుసాధ్యం, ఈజీ. ఇది చెప్పడం ఒకటే కాదు, సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా ఎంతోమంది చేసి పెట్టారు. ఇప్పుడు ఒక నోస్ట్రడామస్ ఉన్నారు, ఒక ఫ్యూచర్ చూసే ఒక వంగాబాబా అని ఉన్నారు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు. వీళ్ళందరికీ ఎలా తెలిసింది ఫ్యూచర్లో ఏం జరుగుతుందని? వాళ్ళు ఆస్ట్రల్ బాడీని ముందుకు తీసుకెళ్ళి చూశారు. కాబట్టి మనకు బ్రహ్మం గారు బనగానపల్లె పక్కన యాగంటిలో ఉన్నటువంటి గుహలో కూర్చొని రాశారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత భర్తను కోల్పోయిన ఒక స్త్రీ నిరాటంకంగా ఒక భారతదేశాన్ని ఏలుతుంది అంటే, అప్పటి వరకు లేడీస్ బయటకు వచ్చేవాళ్ళు కాదు, ముసుగేసుకుని ఇంట్లో కూర్చునేవాళ్ళు. అందరూ నవ్వుకున్నారు, అదేంటి ఎలా వస్తారు? అందున వైధవ్యం అంటే చనిపోయిన తర్వాత అస్సలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. మరి వచ్చి అంత చేసింది ఎవరు అని అంటే ఇందిరాగాంధీ, ఐరన్ లేడీ అంటాం. ప్రపంచాన్ని అందటిని కూడా ఎదిరించగలిగింది అన్నట్టు. సో ఇలాగా ఎలా కనుక్కున్నారు మరి? అప్పుడే ఎలా రాశారు అని అంటే దాన్ని ఆస్ట్రల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే, మనం ఇక్కడే ఉంటాం కానీ మన బాడీ కొన్ని వందల సంవత్సరాలకు టైం ట్రావెల్ అంటాం కదా, అలా ముందుకెళ్ళి అక్కడిది చూసి వాళ్ళు రాసి పెట్టడం జరిగింది. ఆ తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ బ్రహ్మంగారి మఠంలోనూ చింతమన మఠంలోనూ ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ఇది ప్రూఫ్ చాలు కదా మనకి ఏం చేసిందని. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా మనకు 2019-20 తర్వాత వచ్చిన కరోనా జబ్బు గురించి కూడా రాసి పెట్టారు, 4 శ్లోకాల్లో ఉంది అది. ఈశాన్య దేశాన కోరంకి అని ఒక జబ్బు పుట్టాను, జనాలు కోళ్ళు చచ్చినట్టు చచ్చేయరు అని రాశాడు. కోళ్ళు ఎలా చేస్తాయంటే కోళ్ళకు వాతం అనే ఒక రోగం వస్తుందంటే నడుస్తూ నడుస్తూ పోతుంది అంటే చచ్చిపోతుంది. కరోనా అప్పుడు అదే అయింది. మనతో బాగా ఉన్నటువంటి వ్యక్తి అప్పటికప్పుడు వెళ్తాడు, 6 గంటల్లోకి ఐసీకి వెళ్ళిపోతున్నాడు, తర్వాత శవాన్ని ఇంటికి తీసుకొని వచ్చేసాడు. ఇటలీలో నేను చెప్పినట్లు ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా పెద్ద గొయ్యి తీసి 50-60 శవాలను ఒకటేసారి పూడ్చారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ బంధువులను చూడడానికి కానీ తాకడానికి కూడా ఇవ్వలేదు. మీరు చూసే ఉంటారు, ఎందుకంటే తాకితే మళ్ళీ ఆడికి వస్తుంది, ఆయనకు వచ్చినప్పుడు వాళ్ళు రిస్క్లో పడతారు. ఇవన్నీ కూడా అప్పుడే కనుక్కొని రాయగలిగారు. సో ఆస్ట్రల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అద్భుతమైంది, వాటికి మ్యాజికల్ టైమింగ్స్ అనేది పనికి వస్తాయి. మెడిటేషన్ అండ్ రెండు మేనిఫెస్టేషన్. పుట్టిన ప్రతి మనిషి 2 చేతులు 2 కాళ్ళు, ఒక బ్రెయిన్, ఒక లివరు, 2 కిడ్నీలతో అందరికీ పుడుతున్నారు. మరి కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళు మేనిఫెస్టేషన్ నమ్మట్లేదు, వీళ్ళు నమ్ముతున్నారు అంతే. కాబట్టి నేను 100 కోట్లు సంపాదించగలను అనుకున్నవాడు ఒక 10 ఏళ్ళ తర్వాత ఒక బిలియనీర్ అయిపోయాడు. నేనెప్పుడు సంపాదిస్తాను అసలు ఎలా వస్తాయి అనుకున్నాడు, వాడి కింద పనిచేస్తుంటాడు. అదే 100 కోట్లు చేసిన అతని కింద ఒక వర్కర్లా, ఒక ఎంప్లాయీలా పనిచేస్తున్నాడు. కాబట్టి కేవలం ఆలోచన విధానమే నువ్వు ఓనర్ ఉండాలా లేదా వర్కర్గా ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది. వర్కర్కు 10,000 జీతం వస్తుంది, ఓనర్కు 100 కోట్ల డివిడెండ్లు ఆదాయాలు వస్తాయి. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్ చేసుకోవడానికి అఫర్మేషన్స్ ఏంటంటే రైతు పొలంలో విత్తనాలు వేసినట్లు మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చే ఫీడింగ్ ఈ అఫర్మేషన్స్. కాబట్టి అఫర్మేషన్స్ అనేది ఒక్క రోజుకు రోజు ఒక రాత్రికి రాత్రి రావడం అనేది కాదు, మనకు ఒక రిపీటెడ్ టైం. మీరు ఏబిసిడి ఒక రోజులో నేర్చుకోలేదు, 4 నెలలు 6 నెలలు పట్టుంటుంది. ఏ అని దాన్ని పలకా బల్పం ఇచ్చారు, ఇప్పుడంటే పెన్సిల్తో దిద్దుతూ ఉన్నారు. అలా దిద్దేసరికి మైండ్లో ఏ అంటే ఇలా ఉంటుంది అనేది వస్తుంది. అలాగ అఫర్మేషన్స్ కూడా ఇలా మనం చెప్తూ పోతే బ్రెయిన్కి తెలిసిందల్లా ఒకటే, నేను రాజు అవ్వాలంటే రాజు అవుతావు, బంట్ అవ్వాలంటే బంట్ అవుతావు, మంత్రి అవ్వాలంటే మంత్రి అవుతావు, రైట్? ఆ రకంగా అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక ఈ మ్యాజికల్ టైమింగ్స్లో అద్భుతమైంది, నాకు ఇష్టమైంది, అందరికీ ఇష్టమైంది ఏంటంటే శివుడికి అభిషేకం చేసుకోవడానికి అద్భుతమైన సమయం ఈ సంధ్యాకాలం అన్నది. కాబట్టి ఆ టైంలో డబ్బులు అక్కర్లేదు, మణులు మాణిక్యాలు అక్కర్లేదు, ఒక చెంబు తీసుకొని నీళ్లు తీసుకొని మనం నెత్తిన వేసినా నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాయి.
అందుకే ఆయన భోళాశంకరుడు భోళానాథ్ అంటాడు. అంటే చాలా అమాయకుడు శివుడు. నాకు ఏమడుగుతున్నాడు కూడా అనేది తెలీదు, ఏ వరం అడిగినా ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఆలోచిస్తాడు, అయ్యో ఇది ఇచ్చామే తర్వాత ఎలా అని. కాబట్టి భోళాశంకరుడు ఆ టైంలో మీరు ఏదడిగినా ఇస్తారు. కాబట్టి మీరు సౌచితమైన ప్లస్ అలాగే మీకు అనుచితమైన కోరికలు మీరు కోరుకుని 10 మందికి ఉపయోగపడే పనులు మీరు చేసినట్లయితే అవి ఆ డబ్బు కానీ ఆ సంపద కానీ ఎలకాలం మీతోనే ఉంటుంది షో. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా చాలా విషయాలు ఇందులో ఎవరికి తెలియనివి ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చాలా కాలంగా పాటిస్తున్న వాళ్ళకి కూడా ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి కానీ, లేకపోతే ముఖ్యంగా సమయంలో ఏం చేయాలి బ్రహ్మముహూర్తానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మాతో పంచుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీటికి సంబంధించిన వర్క్షాప్ కూడా ఫ్యూచర్లో రానుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.